నేను కూడా ఆ రోజు ఆ నిర్మాణం చేసుకోవడానికి ఆ స్థలాన్ని మీరు కంటిన్యూ చేసుకోవడమే కాకుండా అవసరమైతే ఆ బిల్డింగ్ నిర్మాణం చేసుకోవడానికి ఏదైనా గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా ఫండ్ కూడా ఇస్తానని నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. రైతు దురదృష్టవశాత్తు మరి ప్రభుత్వం లేకపోవడం వల్ల, ఎందుకంటే గతంలో ఎన్నో రకాలు, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ అంటే 3 కోట్ల రూపాయలు తెచ్చి ఎస్సీ సప్లైలో కట్టాం. ఒక సెట్టిమేసి భవనం ఉందంటే దానికి 1.5 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఇప్పుడు వేవర్స్ కాలేజీలో ఒక వేవర్స్ కమ్యూనిటీలో ఉందంటే 35 లక్షల రూపాయలు ఇచ్చి నిర్మాణం చేసి, ఇట్లా ప్రతి చోట మనం చేయగలిగాం. ఇక మన నిర్మాణం చేసే సమయానికి మరి ఫండింగ్ ఏదైతే కమ్యూనిటీ హాస్ట్ ఏదైతే ఉందో ఫండింగ్ రాకపోవడం వల్ల ఇవ్వలేకపోయి మొన్న మీ అసోసియేషన్ మెంబర్స్ నాకు గ్రీన్ పీస్ ఇచ్చినప్పుడు కూడా నేనే గుర్తు చేసి చెప్పాను. ఆ రోజు ఎంతో కొంత నేను మీ నిర్మాణంలో కూడా భాగస్వామ్యులు అవుతానన్న ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి ఏ 1 రూపాయి గ్రాంట్ వచ్చినా, ఎందుకంటే మరి మొన్న కూడా అన్నారు ఎస్ఎంఈలు ఇస్తామని, కానీ ఎంతవరకు వస్తామో తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం మేము 2019లో ఎలక్ట్ అయినప్పుడు కూడా అసెంబ్లీలో చెప్పారు పార్టీకి అట్లాగే అతీతంగా ఎమ్మెల్యేకి 1 కోటి రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు. కానీ 3 సంవత్సరాలైనా 3 రూపాయలు మాకు ఇవ్వాలి. కానీ మళ్ళీ నిన్న కూడా మళ్ళీ చెప్పారు, నిన్న బడ్జెట్ లో కూడా మరి 175 మంది ఎమ్మెల్యేలకు ఇంటూ 2 కోట్లు చొప్పున 350 కోట్లు బడ్జెట్ లో పెట్టారు. మరి గతంలో మాదిరిగా అది నీటి మూటలు అవుతాయో లేకపోతే మాటలు చేతలు అవుతాయో తెలియదు. అట్లా చేతలు అవుతే ఆ వచ్చేటువంటి నాకు వచ్చేటువంటి గ్రాంట్ లో మొట్టమొదటి గ్రాంట్ ఫోటోగ్రాఫర్ ప్రదేశానికి 10 లక్షల రూపాయలు పెట్టాలని చెప్పి మరి మీ ద్వారా తెలియజేస్తూ, మరి ఈ రకంగా ఇంత పెట్టుబడులు పెట్టి మరి ఇంత ప్రజలకి అవసరమయ్యే వృత్తి ఏదైతే ఉందో వారిని ఖచ్చితంగా సమాజంలో వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా ఏ రకంగా అయితే మీ అసోసియేషన్ ఎవరైతే అధ్యక్ష కార్యదర్శి ఎవరైతే నాయకులు ఎవరైతే చెప్పారో మరి వాళ్ళన్నింటినీ కూడా నేను కూడా దృష్టిలో పెట్టుకుని మరి అవకాశం ఉన్నంత వరకు మీ సమస్యల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేయడానికి నా వంతు నేను 100కి 100% యాజే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను కృషి చేస్తా. ఒకవేళ ఈ 2 సంవత్సరాల్లో మనం ఏదైనా ఆ యొక్క సాధించమన్న ఏమాత్రమైనా వెనకబడినా రాబోయేటువంటి రోజుల్లో, ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా శాసనసభ్యుడిగానే కాకుండా ఒక క్రింది స్థాయిలో వచ్చినటువంటి వ్యక్తిగా మీ సమస్యలు మీ కష్టాన్ని దగ్గర నుండి చూసి పరిశీలించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ సమస్యల్ని వడ్డీతోటి సహా పరిష్కరించేటువంటి బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ప్రత్యేకించి మీ అందరికీ కూడా మరి తెలియజేసుకుంటూ